జంబ్లింగ్ సెంటెన్సెస్ అన్ని చాలా ఇంపార్టెంట్ అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ టెన్త్ వాళ్ళకి. సో జంబ్లింగ్ సెంటెన్సెస్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే కొన్ని క్లూస్ చెప్తాను చూడండమ్మా. మనకి ఇలా ఫైవ్ ఇలా మనకి ఇచ్చి కరెక్ట్ ఆర్డర్లో మనం మ్యాచ్ చేయమంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు ఉంటాయమ్మా. ఆ రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ జంబ్లింగ్ సెంటెన్సెస్ లో మనం ఎప్పుడు కూడా ప్రొనౌన్స్ రావు, గుర్తుపెట్టుకోండి. జంబ్లింగ్ సెంటెన్సెస్ లో ఫస్ట్ ఎప్పుడు కూడా నౌన్స్ వస్తాయి, ఫస్ట్ ఎప్పుడు కూడా నౌన్స్ వస్తాయి, నౌన్స్ తర్వాతే ప్రొనౌన్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మా. ఫస్ట్ ఎప్పుడు నౌన్స్ తర్వాత ప్రొనౌన్స్ వస్తాయి. ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ ప్రొనౌన్స్ తో స్టార్ట్ అవ్వదు, ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ నౌన్స్ తో స్టార్ట్ అవుతుంది లేదా వన్స్ అపాన్ ఏ టైం ఆ విధంగా స్టార్ట్ అవుతుంది. అది ఒకటి క్లూ మార్క్. సో స్టార్టింగ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా నౌన్ తో కానీ వన్స్ అపాన్ ఏ టైం ఆ విధంగా స్టార్ట్ అవుతాయి. సెకండ్, జంబ్లింగ్ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా, సపోజ్ ఇప్పుడు అబ్దుల్ కలాం అనుంది, సో కలాం అనుంది, ఫస్ట్ ఎప్పుడు షార్ట్ నేమ్ రాదమ్మా, ఫస్ట్ ఎప్పుడు ఫుల్ నేమ్ తర్వాతే షార్ట్ నేమ్ వస్తుంది. మీరు ఆ పేపర్ లో ఇలా చూసుకోండి మీరు ఐడెంటిఫికేషన్స్ లో. సో ఒక ఫుల్ ఫామ్ వచ్చిన తర్వాతే దాని తర్వాత అబ్రివేషన్ అనేది పెట్టాలి. అలాగే అబ్రివేషన్స్ కూడా ఎలాగా, ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ పోలీస్ సర్వీస్ అని ఉంది, సో ఫస్ట్ ఇది ఐపీఎస్, ఎప్పుడు కూడా ఫస్ట్ అబ్రివేషన్ రాదు, అబ్రివేషన్ ఫస్ట్ ఫుల్ ఫామ్ వచ్చిన తర్వాత దాని అబ్రివేషన్ వస్తుంది. ఆ విధంగా కూడా జంబ్లింగ్ సెంటెన్స్ క్లూ వర్డ్స్ ఇవన్నీ ఏంటంటే ఎలా ఫస్ట్ ఎలా పెట్టాలి చెప్తున్నాను నేను. సో ఫస్ట్ లో ఎప్పుడు కూడా వన్స్ నౌన్ తోనే స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ లో ఎప్పుడు కూడా ప్రొనౌన్స్ రావు. సో ఫస్ట్ ఇంకా సెంటెన్స్ ఎప్పుడు కూడా ఏ పేజ్ ఫస్ట్ ఫుల్ ఫామ్ తర్వాత షార్ట్ ఫామ్ వస్తుంది, అలాగే ఫుల్ నేమ్ వచ్చింది దాని ఒక అబ్రివేషన్ అనేది వస్తుంది ఓకేనమ్మా. ఇవి క్లూస్, కొన్ని క్లూస్ జంబ్లింగ్ సెంటెన్సెస్ కి ఓకేనమ్మా. ఒకవేళ ప్యాసేజ్ ఇవ్వకుండా అయితే ఇది, కానీ మనకి టెన్త్ వాళ్ళకి అదృష్టం ఏంటంటే వాడు మనకి ప్యాసేజ్ ఇస్తాడు. సో మీరు హ్యాపీగా ప్యాసేజ్ చదివి బాగా చదివి ప్యాసేజ్ దాన్ని బట్టి పెడితే సరిపోద్ది ఓకేనమ్మా. అది ప్యాసేజ్ ఇవ్వకపోతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. వన్స్ అపాన్ టైమ్ అవన్నీ వస్తే ఫస్ట్ పెట్టాలి, నౌన్స్ ఫస్ట్ పెట్టిన తర్వాత ప్రొనౌన్స్ పెట్టాలి, ఫస్ట్ ఎప్పుడు ప్రొనౌన్స్ తో రాదు, ఫస్ట్ ఫుల్ నేమ్ వచ్చిన తర్వాత షార్ట్ నేమ్స్ రాయాలి. ఇవన్నీ కూడా ప్యాసేజ్ ఇవ్వకపోతే, ప్యాసేజ్ ఇస్తే ఫస్ట్ మనం ప్యాసేజ్ అంతా బాగా చదువుకొని దాని తర్వాత నీట్ గా రాయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్యాసేజ్ బాగా చదవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా ప్యాసేజ్ చదువుతారో అంత ఇంపార్టెంట్ జంబ్లింగ్ సెంటెన్సెస్ కి. ప్యాసేజ్ చదవకుండా గుడ్డిగా మాత్రం పెట్టదు, బాగా చదువు. ఇప్పుడు మీకు నీట్ ఒకటి ఇప్పుడు చేసి చూపిస్తాను, ప్రతిది కూడా మీరు ఎలాగే రాయాలి ఓకేనమ్మా. చూడండి ఓకే, డన్. ఒక ప్యాసేజ్ నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తానమ్మా, ఒక మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, రామ్నాథ్ కోవింద్ వాజ్ బోర్న్ ఆన్ 1st October 1945, వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ in Kanpur, Uttar Pradesh. He practiced in Delhi High Court for long 16 years as a professional lawyer before he walked into the world of Indian politics. In the year 1994, he was elected as an MP of Rajya Sabha in 1994 and also again in 2002. In 2015, he became the governor of Bihar. Ramnath Kovind was picked as the NDA candidate for the position of the 14th president of India on June 19, 2017, and July 20, 2017 he was declared the 14th president of India. Ila memu two times chadukonu cheptanu, chadukunte clarity vastundi, pass lo grip vastundi meeku. Chadukunna tarvata full stop varaku తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి, తెలుగులో మనం ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకోవాలి. ఒక్కొక్క పాయింట్, ఫస్ట్, రామ్నాథ్ కోవింద్ వాజ్ బోర్న్ ఆన్ 1st October ఇన్ ద ఇయర్ 1945. హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్. రామ్నాథ్ కోవింద్ 1945 అక్టోబర్ 1వ తేదీన జన్మించారు. హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కాన్పూర్ యూపీ. అతను ఉత్తరప్రదేశ్ లోని ఉన్న కాన్పూర్ లో పుట్టి పెరిగాడు. తర్వాత, హీ ప్రాక్టీస్డ్ ఇన్ ఢిల్లీ హైకోర్ట్ ఫర్ లాంగ్ 16 ఇయర్స్ యాజ్ ఎ ప్రొఫెషనల్ లాయర్ బిఫోర్ హీ వాక్డ్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఇన్ ది ఇయర్. ఇక్కడ చూసారా, అతను 1994 లో భారత రాజకీయ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ముందు అతను ఢిల్లీ హైకోర్టులో 16 సంవత్సరాలు ప్రొఫెషనల్ లాయర్ గా పనిచేసిన ప్రాక్టీస్ అంటారు. అంటే పాలిటిక్స్ కంటే ముందు 16 ఇయర్స్ అతను హైకోర్టు లాయర్ గా అతను వర్క్ చేశాడు. ఎలక్టెడ్ యాజ్ ఎన్ MP of Rajya Sabha in 1994 and also again in 2002. అతను 1994 లో మరియు 2002లో మరోసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇన్ 2015 హీ బికేమ్ ది గవర్నర్ ఆఫ్ బీహార్. సో 2015లో బీహార్ గవర్నర్ గా అతను బాధ్యతలు చేపట్టారు. రామ్నాథ్ కోవింద్ వాజ్ పిక్డ్ యాజ్ అన్ ఎన్డీఏ క్యాండిడేట్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ 14th President ఆఫ్ ఇండియా ఆన్ జూన్ 19, 2017. రామ్నాథ్ కోవింద్ జూన్ 19, 2015 భారత 14వ రాష్ట్రపతి స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికయ్యాడు ఓకేనమ్మా. సో అసలు ఎన్డీఏ అంటే ఏంటి, ఎన్డీఏ అభ్యర్థి అంటే ఏంటి, ఎన్డీఏ అంటే జాయింట్ డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ అనమాట. ఒక నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటారు, జాయింట్ డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్, అదే ఎన్డీఏ ఓకేనమ్మా అయ్యాడు. సో 2017 హీ వాజ్ డిక్లేర్ అస్ ది 14th President ఆఫ్ ఇండియా. సో 14th President గా అతను డిక్లేర్ అయ్యాడు ఓకేనమ్మా. ఈ సెంటెన్సెస్ ఏది ఫస్ట్ వస్తుందో ఏది సెకండ్ చెప్పాలి.
సో మనం ఇందాక కొన్ని రూల్స్ చెప్పాను, అది ప్యాసేజ్ ఇవ్వకపోతే రూల్స్ అప్లికబుల్ అవుతాయి. మనకి అక్కడ ప్యాసేజ్ ఇచ్చాడు కాబట్టి ప్యాసేజ్ చదువుకున్నాం, మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఫస్ట్ దాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి. ఫస్ట్ చెక్ చేద్దాం. హీ బికెమ్ అన్ ఎన్డీ క్యాండిడేట్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్, అదే ఫస్ట్ చేశాడు అతను. లేదా హీ బికెమ్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అది ఫస్ట్ అయిందా. హీ వర్క్డ్ యాజ్ గవర్నర్ బిఫోర్, అది ఫస్ట్ అయిందా. హీ వాజ్ బ్రాట్ అప్ ఇన్ యూపీ, అది ఫస్ట్ అయిందా. హీ వర్క్డ్ యాజ్ ఎ లాయర్ ఇన్ ది హైకోర్ట్, ఫస్ట్ అయిందా. ఫస్ట్ సెంటెన్స్ లో మనకి ఎక్కడ ఇచ్చారు, ఫస్ట్ ఏం జరిగింది. ఫస్ట్ రామ్నాథ్ గోవింద్ వాజ్ బోర్న్ 1945. హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కాన్పూర్, ఉత్తరప్రదేశ్. మనకి ఫస్ట్ ఏంటి ఇచ్చాడు, సో బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇచ్చాడు అంటే ఇది పెట్టాలి. ఓకేనమ్మా, ఆ ఫస్ట్ డి వస్తుంది. డి మీరు ఫస్ట్ డి పెట్టాలి, క్లియర్. అంతే కదా, ఫస్ట్ మనకి కాన్పూర్ లో పుట్టి పెరిగిన తర్వాత కదా ఇవన్నీ జరిగాయి. గవర్నర్ అవడం, ప్రెసిడెంట్ అవడం, ఎన్డీఏ క్యాండిడేట్ అవడం, లాయర్ అవడం, ఇదంతా కూడా బ్రాట్ అప్ ఇన్ యూపీ లో జరిగిన తర్వాత కదా జరిగింది. సో ఫస్ట్ డి. నెక్స్ట్ ఇంకా దీన్ని మనం కాసేపు హోల్డ్ చేసేద్దాం. నెక్స్ట్ ఏబిసిలో చెక్ చేద్దాం తర్వాత ఏం జరిగింది. బ్రాటప్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేశారు అతను, బ్రాటప్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేశాడు. హీ బికెమ్ ఎన్డీ క్యాండిడేట్ అయ్యాడా ఫస్ట్. హీ బికెమ్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడా. లేదంటే బికెమ్ హీ వర్క్ యాజ్ గవర్నర్ ఆఫ్ బీహార్ అయ్యారా. లేదా హీ వర్క్ యాజ్ ఎ లాయర్ ఇన్ హైకోర్ట్ అయ్యారా. ఏదయ్యాడు ఫస్ట్, ఫస్ట్ అతను పాలిటిక్స్ లోకి ఇక్కడ చూసారా, బిఫోర్ హీ వాక్డ్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఇండియన్ పాలిటిక్స్ ఇండియన్ పాలిటిక్స్ అవ్వకముందే, ఇండియన్ పాలిటిక్స్ అవ్వకముందే అతను ఏంటయ్యాడు. సో బిఫోర్ హీ వాక్డ్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, హీ ప్రాక్టీస్ ఇన్ ఢిల్లీ హైకోర్ట్ ఫర్ 60 ఇయర్స్ యాజ్ ఎ ప్రొఫెషనల్ లాయర్ గా పనిచేశాడు. ప్రెసిడెంట్ కంటే ముందు అతను ఒక ప్రొఫెషనల్ లాయర్ గా అతను పనిచేశాడు. సో ఆన్సర్ ఈస్ హీ వర్క్డ్ యాజ్ ఎ లాయర్ ఇన్ హై కోర్ట్. సో ఆన్సర్ ఈస్ డి, క్లియర్. నెక్స్ట్ ఏబిసిలో ఏదవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ బికెమ్ ఎన్డీఏ క్యాండిడేట్ ఫర్ పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అయ్యాడా. ఈ బికెమ్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడా. లేదా ఈ వర్క్ యాజ్ గవర్నర్ ఆఫ్ బీహార్ అయ్యారా. ఫస్ట్ ఏదయ్యారు అతను, ఫస్ట్ ప్రెసిడెంట్ కంటే ముందు, ప్రెసిడెంట్ కంటే ముందు, ఎన్డీఏ క్యాండిడేట్ పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ కంటే ముందు అతను ఏమయ్యాడు, గవర్నర్ అయ్యాడు. చూసారు కదా ఇక్కడ ఏం ఇచ్చారు ఫస్ట్. ఇక్కడ ఎప్పుడు అతను ఈ ప్రాక్టీస్ 16 ఇయర్స్ ప్రొఫెషనల్ లాయర్, దాని తర్వాత ఇండియన్ పాలిటిక్స్ అతను ఎంటర్ అయ్యాడు. ఈ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ఎంపీ ఆఫ్ రాజ్యసభ, రాజ్యసభలో అతను ఎలక్ట్ అయ్యాడు. అండ్ అగైన్ ఇన్ 2002 ఇన్ 2015 లో అతను ఏంటయ్యాడు, ప్రెసిడెంట్ కంటే ముందు ప్రెసిడెంట్ 2017 కదా అయ్యారు అతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూసారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ జూన్ 19 2017 అతను అయ్యాడు. ఎన్డీ క్యాండిడేట్ కూడా అదే ఇయర్ లో అతను అయ్యాడు. కానీ ఫస్ట్ అంతకంటే ముందు 2015 ఈ బికెమ్ ది గవర్నర్ ఆఫ్ బీహార్, అంటే 2017 కంటే ముందు 2015 అంటే సి ఆన్సర్ ఇస్. సో సి ఇలా మీరు రాయాలి. బీహార్ 3 అయిపోయాయి, ఇంకా 2 ఉన్నాయి. హీ బికెమ్ అన్ ఎన్డీఏ క్యాండిడేట్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్, అతను రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థి అయ్యాడు, అదయ్యాడా ఫస్ట్. లేదా హీ బికెమ్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేదా అతను భారతదేశానికి 14వ రాష్ట్రపతి అయ్యాడా. రెండింటిలో ఏదయ్యాడు ఫస్ట్, ఫస్ట్ అతను ఏదయ్యాడు. ఇక్కడ చూసారా ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడు, రామ్నాథ్ గోవింద్ వాజ్ పిక్డ్ యాజ్ ది ఎన్డీఏ క్యాండిడేట్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ జూన్ 19, 2017. అంటే జూన్ 19 అతను ఎన్డీఏ పొజిషన్ ఆఫ్ ఎన్డీఏ క్యాండిడేట్ అయ్యాడు, జూన్ 19 అయ్యాడు. సో 20th అతనికి ప్రెసిడెంట్ పదవి దక్కింది. అంటే 19th ఫస్ట్ ఇది అయింది. సో ఏ ఫస్ట్, సో ఫస్ట్ అతను పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎన్డీ క్యాండిడేట్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అతను జూన్ 19, 2017 అయ్యాడు. దాని తర్వాత బికెమ్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 20th అయ్యాడు. సో లాస్ట్ బి. ఓకేనా, డిఈసిఏబి. సో ఇలాగా మీరు ఫస్ట్ రాయాలి. సో ఈ విధంగా మీరు రాయాలి. హోప్ యూ అండర్స్టాండ్. ఇదిని ఒక్కటి ప్రాక్టీస్ చేసి చూపించాను. అలా మీరు మిగతా మోడల్ పేపర్స్ అన్ని కూడా నీట్ గా ప్యాసేజ్ అంతా బాగా చదువుకొని, ప్యాసేజ్ బాగా చదువుకుంటే మీకు అందులోనే ఉంటే ఆన్సర్స్ బాగా ఆలోచించి రాయండి. సో కంగారు పడిపోద్దు, ప్యాసేజ్ అంతా కొంచెం టెక్నికల్ గా ఆలోచించండి. ప్యాసేజ్ అంతా బాగా చదవండి. ప్యాసేజ్ అంతా బాగా చదివి ఏది ఫస్ట్ వస్తుందో బాగా ప్యాసేజ్ బట్టి ఆర్డర్ వైజ్ గా మీరు దాన్ని చెక్ చేయండి. ఎప్పుడైతే ఫస్ట్ వస్తుందో వెంటనే మీకు బాగా అనిపిస్తుందో మీ మైండ్ కి మనసుకి, వెంటనే అక్కడ ఆప్షన్ ఫస్ట్ పెన్సిల్తో రాసుకోండి. ఏముంది పని, రఫ్ లో రాసుకుంటారు. దాని తర్వాత అది క్లోజ్ చేసి చేసేయండి. సి ఫస్ట్ ఆన్సర్ సీన్ క్లోజ్ చేసిన తర్వాత ఏబిడిలోనే అతకండి. తర్వాత ఏబిడిలో సెకండ్ పొజిషన్ మీ సెకండ్ ఆప్షన్ మీరు దొరికే సెకండ్ పెట్టాల్సింది. తర్వాత అది క్లోజ్ చేసి మూడిట్లో అతకండి. అలాగే ఎలిమినేట్ చేసుకుంటే ఎదిగితే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు 5 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనమ్మా, మిగతా మోడల్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.